సార్, నెల్లూరులో పెద్ద పెద్ద నాయకులు ఉన్నా సరే మైనారిటీకే ఇవ్వటం మీ మీద పోటీకి కారణం. వైసీపీ పార్టీలో వాళ్ళు క్యాండిడేట్ని డిక్లేర్ చేశారు, అది వాళ్ళ పార్టీ యొక్క అంతర్గత విషయం. వాళ్ళ నాయకుడు ఎవరిని పెట్టాలనుకుంటే వాళ్ళు పెడతారు. అయితే ఎవరైనా నెల్లూరు సిటీలో, ఈరోజు నేను చెప్తున్నాను, ఎవరు వైసీపీలో వచ్చినా ప్రజలు ఈరోజు మాట్లాడుతున్నది ఏంటంటే 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనులు, 2019 నుంచి ఇప్పటి వరకు వైసీపీ చేసిన పనులు కంపేర్ చేస్తున్నారు. ప్రజలేమంత అమాయకులు కాదు, ప్రజలు తెలియగలవాళ్ళు. ఏదో మనం మాటలు చెప్పి నాలుగు చెప్తే కుదరదు. ఏం పనులు చేశారు వాళ్ళకి, దానివల్ల ఉపయోగం ఏంది? ఈరోజు తెలుగుదేశం 2014 నుంచి 2019 దాకా అనేకమైన పనులు చేసినాయి, ఒకటి రెండు కాదు. ఒక మున్సిపాలిటీ ఎన్ని పనులు చేయాలో అన్నీ చేసింది. దాన్ని ప్రజలు బాగా గుర్తించుకుని ఈరోజు ఎక్కడికి పోయినా వాళ్లే డెవలప్మెంట్ అని చెప్తున్నారు. కాబట్టి ఎవరు వైసీపీ పెట్టినా అది వాళ్ళ యొక్క ఇంటర్నల్ విషయం, వాళ్ళ నాయకుడు వాళ్ళకున్న దాన్ని బట్టి పెట్టుకుంటారు. ఎవరు పెట్టుకున్నా తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో నెల్లూరులో గెలవటం తథ్యం. అది వాళ్ళ ఇంటర్నల్ చెప్పాను కదా, వాళ్ళకి స్టేట్ మొత్తంలో ఈక్వేషన్స్ ఉంటాయి. ఏ పార్టీ అయినా స్టేట్ మొత్తం క్యాస్ట్ కమ్యూనికేషన్ అన్ని ఈక్వేషన్స్ చూసుకుంటాయి మహిళలు. ఇవన్నీను ఆ యాంగిల్లో వాళ్ళు ఇవ్వాలనుకున్నారు, అది వాళ్ళ యొక్క ఇంటర్నల్. అది మనం దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, నేను నిజం చెప్తున్నాను. ఎవరైనా ప్రజలకు సేవ ఎంత చేశాం మనం, సేవ చేసిన దాన్ని బట్టే వాళ్ళని అడగటం. సేవ చేస్తే ప్రజలు మనల్ని మెచ్చుకుంటారు, ఓటేస్తారు, లేకుంటే తీసవతలు పారేస్తారు. సార్, నెల్లూరులో పెద్ద పెద్ద నాయకులు ఉన్నా సరే మైనారిటీకే ఇవ్వటం మీ మీద పోటీకి కారణం. వైసీపీ పార్టీలో వాళ్ళు క్యాండిడేట్ని డిక్లేర్ చేశారు, అది వాళ్ళ పార్టీ యొక్క అంతర్గత విషయం. వాళ్ళ నాయకుడు ఎవరిని పెట్టాలనుకుంటే వాళ్ళు పెడతారు. అయితే ఎవరైనా నెల్లూరు సిటీలో, ఈరోజు నేను చెప్తున్నాను, ఎవరు వైసీపీలో వచ్చినా ప్రజలు ఈరోజు మాట్లాడుతున్నది ఏంటంటే 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనులు, 2019 నుంచి ఇప్పటి వరకు వైసీపీ చేసిన పనులు కంపేర్ చేస్తున్నారు. ప్రజలేమంత అమాయకులు కాదు, ప్రజలు తెలియగలవాళ్ళు. ఏదో మనం మాటలు చెప్పి నాలుగు చెప్తే కుదరదు. ఏం పనులు చేశారు వాళ్ళకి, దానివల్ల ఉపయోగం ఏంది? ఈరోజు తెలుగుదేశం 2014 నుంచి 2019 దాకా అనేకమైన పనులు చేసినాయి, ఒకటి రెండు కాదు. ఒక మున్సిపాలిటీ ఎన్ని పనులు చేయాలో అన్నీ చేసింది. దాన్ని ప్రజలు బాగా గుర్తించుకుని ఈరోజు ఎక్కడికి పోయినా వాళ్లే డెవలప్మెంట్ అని చెప్తున్నారు. కాబట్టి ఎవరు వైసీపీ పెట్టినా అది వాళ్ళ యొక్క ఇంటర్నల్ విషయం, వాళ్ళ నాయకుడు వాళ్ళకున్న దాన్ని బట్టి పెట్టుకుంటారు. ఎవరు పెట్టుకున్నా తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో నెల్లూరులో గెలవటం తథ్యం. అది వాళ్ళ ఇంటర్నల్ చెప్పాను కదా, వాళ్ళకి స్టేట్ మొత్తంలో ఈక్వేషన్స్ ఉంటాయి. ఏ పార్టీ అయినా స్టేట్ మొత్తం క్యాస్ట్ కమ్యూనికేషన్ అన్ని ఈక్వేషన్స్ చూసుకుంటాయి మహిళలు. ఇవన్నీను ఆ యాంగిల్లో వాళ్ళు ఇవ్వాలనుకున్నారు, అది వాళ్ళ యొక్క ఇంటర్నల్. అది మనం దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, నేను నిజం చెప్తున్నాను. ఎవరైనా ప్రజలకు సేవ ఎంత చేశాం మనం, సేవ చేసిన దాన్ని బట్టే వాళ్ళని అడగటం. సేవ చేస్తే ప్రజలు మనల్ని మెచ్చుకుంటారు, ఓటేస్తారు, లేకుంటే తీసవతలు పారేస్తారు.